हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल केएसएनआर फैमिली व्लॉग्स। एला उन्नारो अंदरू बागुन्नारा? ई रोजु मीकु फेस के मंची ग्लोइंग इच्चे फेस पैक ओकटि मीकु चेप्तानु। इदी यूज चेयडम वल्ल मनकि फेस की मंची ग्लोइंग अनेदी वस्तुंदि, वैट्नेस वस्तुंदि। इदी मनं इंट्लोने तयारु चेसुकोवच्चु, नेचुरल इंग्रीडियंट्स मन इंट्लो दोरिके वाटितोने तयारु चेसुकोवच्चु। इदी केमिकल फ्री अंडि, एटुवंटि केमिकल अनेदि मनं यूज चेयन अवसरं लेदु। इदी चाला यूजफुल गा ఉంటుంది, ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది। ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయం చూడబోయే ముందుగా, నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। ఎలా సబ్స్క్రైబ్ చేయాలంటే, ఈ వీడియో ప్లే అవుతుంది కదా, దాని కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది। బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది, ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది। ఇప్పుడు ఆ ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి, ఎలా తయారు చేయాలి అనే విషయం గురించి చెప్పేస్తాను, చూసేయండి। ముందుగా ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకోండి, అందులో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి। ఇది మంచి పచ్చి పసుపు కొమ్ములతో దంచిన పసుపై ఉండాలండి మన ఫేస్ కి అప్లై చేసుకోవడానికి। మనం ఇలా పసుపు, మంచి పసుపు అనేది యూస్ చేసుకోవాలి। ఈ పసుపు మన ఫేస్ కి మంచి గ్లోయింగ్ రావడానికి, వైట్నింగ్ రావడానికి చాలా యూస్ అవుతుంది। అలాగే ఈ పసుపు అనేది మన ఫేస్ మీద ఉండే చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి కదా, అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ చేయడానికి కూడా ఈ పసుపు యూస్ అవుతుంది। అలాగే ఫేస్ మీద ఉండే పింపుల్స్ ని కూడా ఈ పసుపు అనేది రిమూవ్ చేస్తుంది। ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది। ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి హనీ। హనీ కూడా మనకి నేచురల్ గా దొరికే ఇంగ్రీడియంట్ అండి, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు। ఈ హనీ అనేది దేవుడి ఇచ్చిన వరం అండి, ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది। ఇది ఎన్ని సంవత్సరాలైనా దీనికి బూజు పట్టడం కాని, ఎటువంటి పురుగు పట్టడం కాని అనేది జరగదు, ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది। ఈ హనీ కూడా మనం ఒక స్పూన్ వరకు వేసుకోవాలి। ఈ హనీ కూడా మన ఫేస్ మీద ఉండే పింపుల్స్ ని రిమూవ్ చేస్తుంది, అలాగే ఫేస్ వైట్నింగ్ కి చాలా యూస్ అవుతుంది। అలాగే ఫేస్ మీద ఉండే అన్వాంటెడ్ హెయిర్ ని రిమూవ్ చేయడంలో కూడా ఈ హనీ అనేది చాలా యూస్ అవుతుంది। ఇది ఒక స్పూన్ వేసుకోండి, ఒకవేళ మీకు మంచి హనీ లేకపోతే డాబర్ హనీని యూస్ చేసుకోవచ్చు। ఇలా ఒక స్పూన్ వరకు హనీ వేసుకోవాలి। ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కర్డ్, పెరుగు। మనం ఇంట్లోనే నేచురల్ గా ఉంటుంది, ఈ పెరుగులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఉంటాయి, ఇది మన ఫేస్ కి వైట్నింగ్ కి చాలా యూస్ అవుతుంది। అలాగే పెరుగు యూస్ చేయటం వల్న మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్ గా కనబడుతుంది, చాలా యూస్ఫుల్ గా ఉంటుంది। ఈ పెరుగును కూడా మన 2 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోవాలి। ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఈ 3 ఇంగ్రీడియంట్స్ ని బాగా కలుపుకోవాలి, ఇలా మెత్తగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు। ఇలా ఒకసారి కలుపుకొని ఫ్రిజ్ లో పెట్టుకొని మీరు డైలీ కనుక ఈ ఫేస్ ప్యాక్ ని అప్లై చేసుకుంటే 1 మంత్ లో మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది। ఈ ఫేస్ ప్యాక్ అనేది మీరు చేతులకి, బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు। ఈ మ్యాజిక్ క్రీమ్ అనేది ఫేస్ కి, నెక్ కి అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా యూస్ఫుల్ గా ఉంటుంది, స్కిన్ అనేది వైట్ గా ఉంటుంది, మంచి గ్లోయింగ్ అనేది వస్తుంది। ఇలా మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది। ఒకవేళ జెంట్స్ అప్లై చేసుకోవాలి అనుకుంటే పసుపు యూస్ చేస్తాం కదా, ఈ పసుపుని మనం జెంట్స్ అప్లై చేసుకోవాలంటే చేసుకోరు కదా, ఈ పసుపు ప్లేస్ లో కొంచెం గంధం పొడి ఉంటుంది కదా, ఆ గంధం పౌడర్ ని దీంట్లో వేసేసుకొని జెంట్స్ అప్లై చేసుకోవచ్చు, లేడీస్ కూడా గంధం పౌడర్ వేసుకొని అప్లై చేసుకోవచ్చు, చాలా యూస్ఫుల్ గా ఉంటుంది। గంధం పౌడర్ యూస్ చేయటం వలన కూడా మన ఫేస్ లో ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది, అలాగే ఫేస్ కి చల్లదనం అనేది వస్తుంది। చూసారా ఎంత క్రీమీ స్ట్రక్చర్ చాలా బాగా వచ్చిందండి, క్రీమ్ గా స్మూత్ గా పేస్ట్ లాగా చాలా బాగా వచ్చింది। వారానికి 3 టైమ్స్ కనుక మీరు ఈ ప్యాక్ ని ఫేస్ కి అప్లై చేసుకుంటే చాలా మంచి గ్లోయింగ్ అనేది వస్తుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। థాంక్యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్।